హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పాలకవర్గం ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎన్నడూ లేని విధంగా ఈసారి రికార్డు స్థాయిలో మా సభ్యులు తమ హోటాకును వినియోగించుకున్నారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిన పోలింగ్లో సుమారు 500 మంది సభ్యులు ఓటు వేశారు. కృష్ణ, విజయ నిర్మల, చిరంజీవి, నాగార్జున, నాని, నాగబాబు వంటి ప్రముఖులు ఈ పోలింగ్లో పాల్గొన్నారు. ఫిలిం ఛాంబర్లో ఓవైపు పోలింగ్ జరుగుతూ ఉంటే మరోవైపు పోటీలో ఉన్నటువంటి ఇరు ప్యానళ్లకు చెందినటువంటి సభ్యులు కొందరు మీడియా వద్ద విమర్శనలు, ఆరోపణలు చేశారు. వీరిలో ముఖ్యంగా శివాజీరాజా ప్యానెల్కు చెందిన కమెడియన్ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. మీడియా పాయింట్ వద్దకు మాట్లాడడానికి వచ్చిన పృథ్వీని మీరు డబ్బులు మద్యం పంచారని ఆరోపణలు వస్తున్నాయి, దీనిపై మీ స్పందన ఏమిటి అని కొంతమంది రిపోర్టర్లు అడిగారు. దీనికి పృథ్వీ సమాధానమిస్తూ, అన్ని డబ్బులే ఉంటే పేద ప్రజలకు ఇస్తాం, అవతల వాళ్ళు ఏదో ఆరోపణలు చేశారని అది పట్టుకొని వైరల్ చేయడం సరికాదు, ఇదేమైనా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల డబ్బులు పంచడానికి ఆ సంస్కృతి కూడా తీసుకువచ్చారంటే భవిష్యత్తులో ఎవరు ఓటు వేయడానికి రారు. అన్నాలు పెట్టి మందు పోయించి డబ్బులు పంచి ఏంటండి ఇది, ఎక్కడున్నాం మనం, 5 గంటలకు అంతా అయిపోద్ది, దీని గురించి ఇంత రచ్చ అని పృథ్వీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఎన్నికల్లో పోటీ తప్ప అంతకు మించి ఏమీ లేదు అని పృథ్వీ అన్నారు. ఇది ఇలా ఉంటే నరేష్ ప్యానెల్కు మద్దతుగా కొంతమంది యువకులు పసుపు రంగు టీషర్ట్లు వేసుకొని పోలింగ్ కేంద్రం వద్ద కనిపించారు. ఆ టీషర్ట్ల పైన నరేష్, రాజశేఖర్, జీవిత బొమ్మలు ఉన్నాయి. ఈ టీషర్ట్లను ఉద్దేశించి పృథ్వీ మాట్లాడారు. పసుపు రంగు టీషర్ట్లు వేసుకున్నారు, వాటిపై బొమ్మలు కూడా ముద్రించారు. ఇలా చేయొచ్చా అని ఇప్పుడే ఒకరు అడిగారు. మేం మందు పోయించాం అంటున్నారు కదా, ఇప్పుడు ఈ పసుపు రంగు టీషర్ట్పై మేము మాట్లాడతాం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓ పార్టీ వాడే రంగును మీరు ఎందుకు వాడారు అని అడగచ్చు, కానీ మేము అలా అడగలేదు. మందు పోయించడం ఏంటండి, మేము ఆర్టిస్టులం అనుకున్నారా, జూదగాలం అనుకున్నారా అంటూ పృథ్వీ ఊగిపోయారు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.